మంగళూరు పార్లమెంటు కోసం ఎన్ని సూట్ కేసులు పంపించారు, ఎవరికి పంపించారు, ఏ రకంగా సీట్ తెచ్చుకున్నారు? నువ్వు ఎన్ని సూట్ కేసులతో వచ్చినా చెప్పు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేకుండా టికెట్ ఇస్తాడా అండి? వాళ్ళ కుటుంబంలో అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా సీట్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, ఎంత నమ్మకం లేకపోతే ఇస్తాడు వాళ్ళకి? నమ్మకం కాదు, పెత్తనం అంతా వాళ్ళు నాయన వేస్తున్నాడు, వాళ్ళ కాన్షియన్స్ అంతా. మీ దగ్గర మీ మామగారు పెత్తనం చేయరా? నేను ఒక్కడినే, ఓన్లీ ఆ ఎమ్మెల్యే తిరిగితే ఆ ఎమ్మెల్యేతో పాటు పక్కన నిలబడి ఆ సాయంత్రం టైంలో షికారుకి పోతున్నాడు. షికార్ పుట్టాల సుధాకర్ యాదవ్ గారి దగ్గర పుట్టల కొద్ది డబ్బు పుట్టింది, బుట్టలు బుట్టలు పంపిస్తున్నారు. నా ఓన్ కష్టంతో, నా ఓన్ తెలివితేటలతో పైకి వచ్చాను కానీ. సో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పోలవరం. ఐదేళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కంప్లీట్ చేయాలి, 100% కంప్లీట్ చేస్తాం. 1,00,00,000 రూపాయలు నేను, 1,00,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు, మా సొంత నిధులతో నుంచి స్టార్ట్ చేస్తున్నాం R&R ప్యాకేజీ డబ్బులని. మన పరిధిలో ఎక్కడో ద్వారకా తిరుమలకి వెళ్ళి అక్కడ కూడా నేను అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను హామీ ఇస్తున్నాడు, అసలు ఇతనికి బౌండరీలు తెలుసా? ద్వారకా తిరుమలలో కట్టియచ్చు, లేకుంటే తిరుపతిలో కావాల్సి ఉంటే కట్టిస్తా, నా ఇష్టం అది. మీ మీద లిక్కర్ కింగ్స్ లిక్కర్ ద్వారా డబ్బులు సంపాదించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి, నిజంగా లిక్కర్ వ్యాపారం ఉందా మీకు? ఏందంటే అండి, మనం ఫైనల్కి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు పార్లమెంటుకి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి? ఏలూరుని స్మార్ట్ సిటీ స్టేటస్ చేస్తామని చెప్తున్నాం, యువతకు కూడా పెద్దపీట వేస్తామని చెప్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. నమస్తే మహేష్ గారు. నమస్తే మహేష్ గారు. చాలా బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం ఇంటర్వ్యూకి సమయం కేటాయించినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. రైట్ మహేష్ గారు, ఫస్టే కొంచెం కాంట్రవర్సీ ప్రశ్నతో స్టార్ట్ చేస్తాం. మీ ప్రత్యర్థులు మీ మీద చేసినటువంటి విమర్శ ఏంటంటే కొంచెం బలంగా వెళ్ళింది, సూట్ కేసులు పట్టుకొని కొంతమంది దిగుతున్నారని చెప్పేసి నర్మగర్భంగా మీ పైన కామెంట్లు చేశారు. సో అదే ప్రశ్న నేను అడుగుతున్నాను, ఏలూరు పార్లమెంటు కోసం ఎన్ని సూట్ కేసులు పంపించారు, ఎవరికి పంపించారు, ఏ రకంగా సీట్ తెచ్చుకున్నారు? సూట్ కేసులు పంపేయాల్సిన అవసరం లేదండి, మేము పాలిటిక్స్లో ఎప్పుడో నుంచి ఉన్నాం. ఫాదర్ ఉన్నారు, అలాగే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లో ఎన్నో రోజుల నుంచి ఉన్నారు. సూట్ కేసులు పట్టుకొని రావాల్సిన అవసరం లేదండి, ఇవాళ జనాలకి సేవ చేయడానికనే వచ్చాం. ఏదైనా పనులు చేయడంలో మేము ముందుంటాం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి, నన్ను గుర్తించి, యువకుడినైనా ఈసారి నువ్వు వెళ్ళు ఏలూరుకి, బాగుంటుంది, ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసేది ఏదైనా పార్టీ ఉందంటే అది టీడీపీ పార్టీ. ఆ రకంగా నన్ను ఇవాళ తీసుకొని వచ్చి మా ఏలూరులో పెట్టారు. మీరు మనస్ఫూర్తిగా వచ్చారా, పార్టీ ఆదేశించిందని వచ్చారా, లేదంటే ఒక సీటు కావాలి అది ఏది ఇచ్చినా పర్లా, ఏలూరైనా పర్లా మరొకటైనా పర్లా అని వచ్చారా? నేను ఏలూరు అని చెప్తే, ఎందుకంటే ముందు ఒంగోలు అన్నారు నాకు ఇష్టం లేకపోయింది, ఏలూరు అని ఒంగోలు కూడా వచ్చిందా? ఒంగోలుకి వెళ్ళామని చెప్పారు, ఒంగోలుకి నేను వెళ్ళానండి అన్నాను. ఏలూరుకి వెళ్ళమన్నారు, నేను ఏలూరుకి రావడం జరిగింది. ఎందుకంటే నేను చాలాసార్లు ఏలూరుకి వస్తూనే ఉన్నాము, ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో పండగ రోజు వస్తున్నాము, ప్రతి ఒక్కరికి అక్కడ నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా బంధుత్వం కూడా ఉంది, రెగ్యులర్గా వస్తూ ఉన్నాము. ఆ రకంగానే ఏలూరు అంటే బాగుంటుంది అనే దాంట్లో రావడం జరిగింది. అసలు మీ మనసులో ఒరిజినల్గా ఏముంది చెప్పండి. నా మనసులో ఏలూరులో అయితే మనకు రైతులు ఎక్కువ ఉంటారు, మెయిన్గా రైతులు బిడ్డ నేను, నేను రైతుల కుటుంబం నుంచి వచ్చాను, ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు, ఫాదర్ అయినా నేనైనా చాలా కష్టపడి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక రైతులకి ఏదైనా చేయొచ్చు అనేది మా ఉద్దేశం, ఎందుకంటే మాది 90% ఏలూరు పార్లమెంట్ అంతా రూరల్ పార్లమెంట్, రైతులు ఎక్కువ. సో రైతులకి చేయాలనేది చిన్నప్పటి నుంచి కోరిక, ఇక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారని, ఇక్కడ రైతులు మనం రైతులకి నిలబడొచ్చు ఇక్కడ అనేది నేను ఎంచుకోవడం అయినా, లేకుంటే సార్ చెప్పినాక ఇక్కడికి రావడం అయినా జరిగింది. వచ్చినాక సూట్ కేసులు ఏవో మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని సూట్ కేసులతో వచ్చినా చెప్పు. నువ్వేమో సూట్ కేసులతో వచ్చి, ఆయన స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కొడుకు, పుట్టింది పెరిగింది అక్కడే కదా, అట్లెట్లా చెప్తారండి? ఎక్కడ పుట్టారు? పక్కన కాన్స్టిట్యూన్సీలో పెరిగాడు, ఎక్కడో బెంగళూరులో ఏదో పని చేసుకుంటా ఉన్నాడు, సడన్ గా ఉలిక్కిపడింది ఇక్కడ. ఎట్లా వచ్చాడండి? ఆయన సూట్ కేసులతో రాకపోతే ఆయన పెడతారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేకుండా టికెట్ ఇస్తాడా అండి? ఊరికనే మాట్లాడడంలో అర్థం పర్థం ఉండాలి. ఇవాళ పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అయితే వాళ్ళది కదా, ఎందుకంటే ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా వాళ్ళ
వాళ్ళ కుటుంబంలో అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా సీట్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, ఎంత నమ్మకం లేకపోతే ఇస్తాడు వాళ్ళకి? నమ్మకం కాదు, ఎవరు దొరకక అతను తీసుకొని వచ్చి పెట్టారు. అతను ఇవాళ మీరు చూస్తే ఎక్కడికని ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లే అబ్బాయికి, ఏం చేయాలో ఎవరు దొరకడం లే ఆడ, వాళ్ళ దాంట్లో ఎవరు లేరు, అందు తీసుకొని వచ్చి వాళ్ళ అబ్బాయిని పెట్టాడు. ఆ అబ్బాయిని కూడా పెట్టినాక ఏం చేశారు, పెత్తనం అంతా వాళ్ళ నాయనే చేస్తున్నాడు. వాళ్ళ కాన్సిస్టెన్సీ అంతా వాళ్ళ నాయన కాన్సిస్టెన్సీలో, పెత్తనం అంతా వాళ్ళ నాయన పెత్తనం చేస్తున్నాడు. ఈ ఐదేళ్లలో పక్కన కాన్సిస్టెన్సీలో వాళ్ళ నాయన ఉంటే, ఈ కాన్సిస్టెన్సీలో రైతులను వదిలేశాడు, ఫుల్గా బీసీలను వదిలేశారు, వేరే సామాజిక వర్గాల్లో అందరినీ వదిలేశాడు. ఎందుకు, ఏం పని చేయలేదు మరి కాన్సిస్టెన్సీలను? ఇవాళ సడన్గా ఉలికి వచ్చి పొద్దున్నే సూట్ కేసులు పట్టుకొని వచ్చేసి నేను అన్నీ చేస్తా, నేను ఏదో వేసేస్తా అంటే నమ్ముతారా? ఇప్పుడు ఉండే ఎంపీ ఎవరున్నారో అతని ఎక్కడున్నాడో ఏమో అడ్రస్ లేదు ఇవాళకి, ఏ ఊర్లో ఉంటున్నాడో ఏ ఊర్లో ఉంటున్నాడో ఎవరికి తెలియదు ఇవాళకి కూడా. అలాంటిది ఈయన వచ్చి ఈయన ఏదో వేసేస్తా అంటే, ఇన్ని రోజులు ఐదేళ్ళు మీకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేశారు? వాళ్ళ నాయన పెత్తనం చేస్తానంటున్నారు, మరి మీ దగ్గర మీ మామగారు పెత్తనం చేయరా? లేదండి, ఇవాళ ఇన్వాల్వ్ అవ్వలేదు. యనమల గారు అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు, అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్స్ ఉంటే పార్టీ వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ కింద ఆయన వస్తున్నాడు అంతే, ఎక్కడైనా స్టార్ క్యాంపెయినర్ కింద పెడితే ఆయన స్టార్ క్యాంపెయినర్ కింద ఆయన వస్తున్నాడు అంతే. ఆ క్యాంపెయినర్కి వచ్చినప్పుడు అది మాపై నేను చెప్పింది కాదు, అది యాజ్ పర్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఆయన వస్తాడు. సో అది మనకు సంబంధం లేని పని. నేను ఇవాళ వరకు ఒకరికి ఫోన్ చేయండి అని కానీ, ఒకరికి ఏదైనా పని చేయమని కానీ, నాకు ఇది పలానిది కావాలని నేను సొంతంగా ఒక్కడనే. మీ నాన్నగారి సహకారం, మీ మామగారి సహకారం ఎవరిది లేదండి. నేను ఒక్కడనే పార్లమెంట్కి నేను ఒక్కడనే వెళ్ళినా, బట్టలు తీసుకొని నేను ఒక్కడనే పార్లమెంట్కి వెళ్ళా, ఇల్లు తీసుకున్నా, పార్టీ ఆఫీస్ తీసుకున్నా, ల్యాండ్ కొనుక్కున్నా, ఓటర్ ఐడి నాది అక్కడే పెట్టించుకున్నా, పెట్టుకుంది ఇవాళ అక్కడే అంతా కూడా మా టీం అందరిని పిలుచుకొని పని పెట్టుకుంది, మా ఇంక్లూడింగ్ ఎవరీ డ్రైవర్తో పాటు అక్కడ నేను ఒక్కడనే అందరినీ మేనేజ్ చేసి ఇవాళ ఎలక్షన్ ర్యాలీలతో పాటు నేనే చూస్తున్నాను. ఎవరిదైనా ఏ కష్టం వచ్చిన నేను అక్కడే ఉండి అందరికి ఇది చేస్తున్నా, నేను ఒక్కడనే అన్నీ చేస్తున్నా. ఎవరు కూడా నా పార్లమెంట్లో మా ఓళ్ళు కానీ మా బంధువులు కానీ పెత్తనం చేయడం లేదు. ఇవాళ మీ నాయన లేకపోతే మీ నాయన నువ్వు ఏదైనా అడగకుండా, మీ నాయన చెప్పకుండా నువ్వు కాలు కూడా బయటికి పెట్టడం లేదు. ఆ రకంగా నువ్వు ఉన్నావు. నేను ఇన్నేళ్ళు కష్టపడి బిజినెస్ డెవలప్ చేసుకుంది, బిజినెస్ను ఒక రీతిలో పెట్టుకుంది, ఇవాళ పార్లమెంట్కి వచ్చి ప్రతి ఒక్కరిని కలిసి, ప్రతి ఒక్క గుండెని కలిసి, ప్రతి ఒక్కరిని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంది, ప్రతి ఒక్కరి సమస్యను అడ్రస్ చేస్తా. అన్ని నేను ఒక పక్క ఇచ్చే సమస్యలు మేము ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో అన్ని సమస్యలు రాసుకుంది, ప్రతి ఒక్క సమస్యలో ఎలా తీర్చాలి, ఏం చేయాలో మేమంతా ఒక ప్లానింగ్ చేసుకొని ముందుకు పోతున్నాం. నువ్వేం చేస్తున్నావు, పొద్దు నుంచి రాత్రి మధ్య సాయంత్రం వరకు పడుకుంది, షికారుకు పోయినట్లు సాయంత్రం షికారుకు పోయి షికారులలో ఏదో ఒక రెండు మీటింగ్లు మీ ఎమ్మెల్యే పక్కన పెట్టుకుని ఒక రెండు మూడు మీటింగ్లు తిరిగేసి వస్తున్నావు. నువ్వు ఒక్క నిమిషం నేను చెప్పనండి, 4 నెలలు ముందు నేను రాకుండా 4 మంది ముందే అతనికి అనౌన్స్మెంట్ చేస్తే ఇవాళ నియోజకవర్గంలో నేను తిరిగినట్లు అతను తిరుగుతున్నాడా? 4 నెలలు ముందు వచ్చాడన్న, నేను వచ్చింది ఓన్లీ 40 రోజులు ముందు వచ్చాను. ఏమో వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ చరిష్మ పనిచేస్తా అనుకోవచ్చు ఆయన అనుకోవచ్చు అన్న. ఏం జనాలు ఏమంటున్నారంటే, ఏం చేశారు మాకన్నా అడుగుతున్నారు. నేను పోతే అన్న మీరు కొత్తగా వచ్చారు, మీరైతే బాగా చేస్తారు, మీకైతే అనుభవం ఉంది, మీరు పట్టుదలగా పనిచేస్తారు, మా సమస్యలు ఏమన్నా మీరు తీర్చండి, మేము మీకు ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని మేము గెలిపించుకుంటాం. ఇది చెప్తున్నారు మహేష్ గారు. ఇప్పుడు మీరు సరే కష్టపడుతున్నారు, నేను ఒక్కడనే వచ్చాను, నా టీముని పెట్టుకుని పనిచేస్తున్నాను అంటే వరకు నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రత్యర్థి అసలు ఎలక్షన్ ప్రచారమే చేయట్లేదు, షికారుకు వచ్చినట్టుగా సాయంత్రం పూట కాసేపు వస్తున్నాడంటే మరి ఆ ఎలిగేషన్ అనేది కొంత నమ్మశక్యంగా లేదు. ఇది ఈ వీడియో ప్రజలు చూసిన తర్వాత కూడా వాళ్ళు కూడా అంచనా వేసుకుంటారు కదా. మీరు పార్లమెంట్ ప్రజలను అడిగితే ఏలూరు వస్తే కనిపిస్తుంది, అలా ఏలూరు వస్తే మీరు కనబడుతుంది, మీరు వెళ్ళి ఆయన చేసే ప్రచారం చూస్తే తెలుస్తుంది మీకు. ఎక్కడ కానీ ఒక రైతును కలిసేది లేదు, ఎవరిని కలిసేది లేదు. ఓన్లీ ఆ ఎమ్మెల్యే తిరిగితే ఆ ఎమ్మెల్యేతో పాటు పక్కన నిలబడి ఆ సాయంత్రం టైంలో షికారుకు పోతున్నాడు. షికారుకు పోతున్నాడు, అది కూడా 10 మంది 20 మంది ఉంటారు. ఆ షికారుకు పోతాడు, అట్లా తిరిగేసి మళ్ళీ 9 గంటలకు బెల్లు కొట్టినట్లు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సరే, నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే మీరు సరే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా తేలుద్దాం. మహేష్ గారు, ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మహేష్ని ఇక్కడ పెట్టడానికి యువకుడు అనేది కారణమా, ఫ్యామిలీ అనేది కారణమా, రెండు పక్కలు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి చరిష్మ అనేది కారణమా, వీటన్నింటికి మించి ఫైనల్గా డబ్బు అనేది కారణం? ఎందుకంటే
పుట్టా సుధాకర్ యాదవ్ గారి దగ్గర పుట్టల కొద్ది డబ్బు పుట్టింది, అదంతా తీసుకొచ్చి కొడుకు కోసం ఉపయోగిస్తున్నాడు అనేటటువంటి ఇది మనం ముందే మాట్లాడుకున్నాం. సూట్ కేసులు అనేది సరే అదొకే కాసేపు పక్కన పడి నేను ఒకటి చెప్పాను, డబ్బు అనేది పనిచేయలేదంటారు అధిష్టానానికి. నేను మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి, సుధాకర్ అనే సుధాకర్ గారు మా ఫాదరు. ఇవాళ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా నాకు పెట్టుబడి ఇవ్వకుండా బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను పెట్టుబడి లేదు, ఎలా బిజినెస్ చేశారు? లాస్తో బిజినెస్ ఇచ్చారు నాకు. ఆ లాస్లో 10 కోట్ల లాస్తో బిజినెస్ ఇస్తే ఇవాళ అదే బిజినెస్ 2800 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. నేను ఒక్కడనే దాన్ని నడిపించి మా బాబాయిలు నేను కలిసి దాన్ని కష్టపడి పైకి తీసుకొని వచ్చాం. ఇవాళ ఆదాని లాంటి కంపెనీతో కాంపిటీషన్గా మేము పనిచేస్తున్నాం. అంత ఈజీ మా ఫాదరు మీరు అన్నట్లు ఫాదరు ఏదో బుట్టలు బుట్టలు పంపిస్తున్నారని మీరు అంటున్నారు కదా, ఎక్కడ చేయలేదు. మీరు తెలుసుకోండి, మీరు కనుక్కోవాలి నా గురించి. నేను 18 ఏళ్ళ నుంచి కష్టపడి రాత్రి పగలనక ఫ్యామిలీని వదిలేసి దేశాలు పట్టుకుంది రాష్ట్రాలు పట్టుకొని తిరిగి ఎన్నో పనులు సాధించి ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి ఎక్కడికో చాలా కష్టపడి పైకి వచ్చాను. నేనైనా కానీ మా కుటుంబం అయినా కానీ అట్లాంటిది నేను ఒక్క రూపాయి కూడా ఎప్పుడు కూడా మా ఫాదర్ని నాకు ఒక్క రూపాయి కావాలని అడిగినోడి కాదు. నా ఓన్ కష్టంతో నా ఓన్ తెలివితేటలతో పైకి వచ్చాను కానీ మా ఫాదర్తో కాదు. ఫాదర్ హెల్ప్ చేశారు, మారల్గా హెల్ప్ చేశారు, ఫ్యామిలీ పరంగా హెల్ప్ చేశారు, ప్రతి ఒక్కటి ఆ రకంగా హెల్ప్ చేశారు. నేను ఒక్కడనే కష్టపడి పైకి వచ్చాను, ఆ కష్టపడే ఇవాళ ఈ పొజిషన్కి వచ్చాను. మీరు అన్నారు కదా ఫ్యామిలీని చూసి కాదు, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనులు చేస్తున్నప్పుడు కూడా వేరే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడైనా కాంట్రాక్టులు చేశారా గవర్నమెంట్లో? గవర్నమెంట్లో కాంట్రాక్టులు చేశాను, అలాగే ఇండస్ట్రీస్ పెట్టాను. వేరే రకంగా వేరే పనులన్నీ చేస్తున్నప్పుడు నేను ఉండే యాక్టివ్ చూసి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కటే కాకుండా మా ఇండస్ట్రీస్ ఇప్పుడు కొనసాగుతున్నాయి, ఇండస్ట్రీస్ కొనసాగుతున్నాయి. మరి అదేంటి, మీరు ప్రశాంతంగా ఉన్నారు, ఇండస్ట్రీస్ పెట్టుకుని పనిచేసుకుంటూ ఉన్నారు, కానీ మీ వాళ్లే తెలుగుదేశం వాళ్లే అసలు జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీస్ మొత్తం తరిమేశారని చెప్పేసి ప్రచారం. ఆంధ్రాలో లేవండి నా ఇండస్ట్రీస్, మీరు అర్థం చేసుకోవాలి. ఓహో, ఆంధ్రాలో పెట్టలేదు? ఆంధ్రాలో పెట్టనీయలేదండి నన్ను ఇండస్ట్రీస్. మీ గవర్నమెంట్ లో పెట్టుకోవచ్చు కదా. మా గవర్నమెంట్ లో కూడా ఆంధ్రాలో నేను ఒక్క ఇండస్ట్రీ పెట్టానండి, ఆంధ్రాలో ఉంది మాకు, రాజమండ్రిలో ఒక ఇండస్ట్రీ నడుస్తుందా? లేదండి, ఆపేశారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఓకే, ఆ రకంగా కూడా బాధ్యతలే, అది కూడా మేము కూడా బాధ్యతలమే. బట్ మేము ఇండస్ట్రీస్ ఇక్కడ ఒక్కటే కాదండి, గుజరాత్లో ఇండస్ట్రీ ఉంది, తెలంగాణలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కర్ణాటకలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని పక్క ఇండస్ట్రీస్ పెట్టుకొని చేసుకుంటూ వచ్చాం. కానీ ఎక్కడ కానీ ప్రజల దగ్గరపై చేయలేదు. ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు నా యాక్టివ్నెస్ చూసి, నేను చేసే పనులు చూసి, మాకు అట్లనే మా కంపెనీలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసే పనులు అన్నీ కూడా నేను ఒక ఊరు దత్తకు తీసుకొని ఊరిని అంతా కూడా డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి పిల్లల్ని, నేను 82 మంది పిల్లల్ని చదివిస్తున్నానండి. అలాగే వేరే ఊరు స్కాలర్షిప్లు ఇస్తారా? 82 స్కాలర్షిప్ కాదండి, అనాథ పిల్లలని నేనే ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫీజులు కట్టి వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ ఇప్పించి ప్రతి అకామిడేషన్ డబ్బులు ఎవ్రీ మంత్ మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి డబ్బులు పంపిస్తాం. ఎక్కడైనా బోర్లు కావాలంటే రైతులకు బోర్లు వేపిస్తున్నాం, ఎక్కడైనా కానీ వాటర్ ట్యాంకర్లు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పెట్టడం, అలాగే వేరే పక్క ఎక్కడ కానీ ఈ సేవా సొసైటీ సేవలు చేయడం అని మా చిన్నప్పటి నుంచి మేము కష్టపడి వచ్చాం కాబట్టి జనాలకి ఎంతగా అవసరం ఉంటుందో తెలుసుకుంది. ఆ అవసరాలు మన వరకు వస్తే ఆ అవసరం తీర్చే దాంట్లో ప్రతి ఒక్కరికి సాయం చేయడంలో మేము ముందున్నాం. అవన్నీ గమనించి యువకుడిని అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు, అందరు కూడా యువకులు వస్తే ఇట్లా కష్టపడే యువకులు, మా బాగా కష్టపడి చదువుకుండే యువకులు, బిజినెస్లో ఉండే యువకులు పార్లమెంట్కి వెళ్తే రాష్ట్రంలో ఆ పార్లమెంట్కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన ఆలోచించి నాకు అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏలూరు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి సార్ రెండు అంశాలు మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే సొంత పార్టీ, రెండు ఏంటంటే కూటమి. ఫస్ట్ ఇక్కడ మాగంటి బాబు గారు టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేయటం, అసలు ఆయన గతంలో కూడా పోటీ చేసి ఉన్నాడు కాబట్టి కొంత ఆయన కూడా నేను జీవిత చరమాంకంలో నా రాజకీయ జీవితంలో ఇది ఈ ఇప్పుడు తప్పితే ఇక మళ్ళీ నేను చేయలేను అనే ఫీలింగ్లో ఆయన కూడా కొంచెం గట్టి పొట్టుబట్టాడు. అది కొంత మీకు ఇబ్బంది అవద్దు అనుకున్నారు. సరే దాన్ని దాటుకుని వచ్చినా సరే ఇప్పుడు కూటమిలో తపన్ చౌదరి దీని మీద గట్టిగా కూర్చున్నారని, నరసాపురం బీజేపీకి వెళ్ళింది కాబట్టి ఇది వదిలేశారు. ఇప్పుడు నరసాపురమే రఘురామ కృష్ణరాజుకి ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా ఏలూరుని తపన్ చౌదరికి ఇవ్వాలని చెప్పేసి మొత్తానికి అన్ని పక్కల నుంచి చివరి వరకు డైలమాలో పడిన సీట్ ఏదైనా ఉందంటే అది 25 సీట్లో ఖచ్చితంగా ఏలూరే. మరి ఇవన్నీ దాటుకుని ఎలా తెచ్చుకోగలిగారు మీరు? మీకు ఒకటి అదే చెప్తున్నానండి, నేను ఏలూరు పార్లమెంట్కి బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి
మనకి వేయడం జరిగింది. ఎప్పుడో నుంచి అక్కడ మాగంటి బాబు గారైనా కానివ్వండి, తప్పన చౌదరి గారైనా కానివ్వండి, ప్రయత్నం చేసింది వాస్తవమే. బట్ మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఇది చేసింది లేదు. నాకు అనౌన్స్ అయ్యే వరకు నాకు కూడా ఐడియా లేదు ఏలూరు నేను వెళ్తున్నాను అండి. సో నాకు అనౌన్స్మెంట్ అయినాక నేను వెళ్ళాను. వెళ్ళాక ఆ ఇష్యూస్ ఉన్నాయని నేను అప్పుడే తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరికి మాగంటి బాబు గారికైనా కానీ, తప్పన చౌదరి గారికైనా కానీ నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడే అన్న ఇట్లా ఈ రకంగా నన్ను ఇక్కడ పంపించారు, మీరు అందరూ కలిసి కట్టి మనం అందరూ కలిసి పనిచేద్దామన్నాము. అదే రకంగానే ఇవాళ కలిసి కట్టు మాగంటి బాబు గారిని నేను కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిని మాట్లాడాము. ఇవాళ మాగంటి బాబు గారు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అని వాళ్ళు బిజీగా ఉన్నారు, రేపు ఎల్లుండికెళ్ళి మాగంటి బాబు గారు వస్తున్నారు. అలాగే తప్పన చౌదరి గారు మా కాన్షియన్సీలో, మా గన్ని వీరాంజనేయుల గారు అందరు ఆ కాన్షియన్సీ అంతే ఉంగటూరు కాన్షియన్సీ నిన్న మొన్న తిరుగుతున్నారు. ఆయనకి కన్వీనర్ కింద వేరే ఎక్కడో వేరే వర్క్ పార్టీ తరఫున వేశారు, ఆయన అక్కడ ఉన్నారు. మేము అందరం కలిసి వెళ్తున్నామండి. ఆ రకంగా నేను అందరినీ కలుపుకొని వెళ్తున్నాను. దాంట్లో వేరే ఉద్దేశం లేదు. మనకి బీసీలకి ఇవ్వాలి కాబట్టి సహకారం ఉందా? సహకారం ఉందా నుంచి? వాళ్ళే ఇవాళ నేను అందరు కూడా మా టీంలో, ఈవెన్ మాగంటి బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాతో పాటు టీంలో ఉన్నారండి. వాళ్ళందరం కలిసే పనిచేస్తున్నామండి. అది సో ఏలూరు విషయానికి వచ్చేసరికి సార్, ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, మీకు కొంచెం కష్టమయ్యేటటువంటి పరిస్థితులు ఏమన్నా వచ్చాయి అనుకోవచ్చు అంటే ఆ కూర్పును బట్టి. ఎందుకంటే ఉన్న 7 సీట్లలో ఒక 3 సీట్లు మిత్రపక్షాలు కూడా ఉంది, అది కూడా కీలకమైన సీట్లు. ఇప్పుడండి నేను ఎప్పుడు కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. కానీ ఎప్పుడు కూడా వెనక్కి మళ్ళీ ఆ ఛాలెంజ్ని, అది ఒక ఛాలెంజ్ లాగానే ముందుకెళ్ళాం. ప్రతి ఒక్కటి ఛాలెంజే పాలిటిక్స్లో, చిన్న చిన్నది కూడా పెద్ద ఛాలెంజ్ లాగానే అనిపిస్తుంది. బట్ ఆ ప్రతి ఒక్క ఛాలెంజ్ని దాటుకుంది, ప్రతి ఒక్కరిని కలుపుకుంటా ముందుకెళ్ళి అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్ళి ఇవాళ మన వైపు తిప్పుకోగలమంటే ఓకే. మీ వాళ్ళనైతే మీ వైపు తిప్పుకుంటారు, కానీ ఒక పక్క బీజేపీని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇంకో పక్క జనసేనను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరిని ఇవాళ మనం అందరం కలిసి వెళ్తున్నాం. ఒకటే స్టేజ్ మీద, ఒకటే ప్రెస్ మీద 7 మందిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అందరు కూడా మేము కూటమిగా అందరం వెళ్తున్నామని ప్రెస్ మీట్ పెట్టామండి. వచ్చిందండి టోటల్ గా అక్సెప్టెన్సీ. నేను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ తమ్ముడు లాగానో వాళ్ళ కొడుకు లాగానో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నన్ను రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ తమ్ముడు లాగానో కొడుకు లాగానో రిసీవ్ చేసుకుంది. ప్రతి ఒక్క కాన్షియన్సీ మేము ర్యాలీలు చేసినా కూడా, ఏ మీటింగ్లు పెట్టినా కూడా తమ్ముడు నువ్వు రా ఇక్కడికి అని పిలుచుకుంది. మరీ వాళ్ళు వాళ్ళ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారండి. సో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పోలవరం. రేపు మీరు ఎంపీ అయిన తర్వాత కూడా చాలా ముఖ్యమైనటువంటి గురుతర బాధ్యత రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, దీనికి నిధులు ఎప్పుడు తీసుకొస్తారా ఏంటనేది. మీరే చెప్పుకుంటున్నారు 70% పైగా మా హయాంలో పూర్తయింది, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2-3% కూడా కంప్లీట్ చేయలేదని చెప్పేసి. చేయాల్సింది ఇంకా చాలా ఉంది, నిధులు తెచ్చుకోవాలి, చాలా కష్టం. పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాల్సిన బాధ్యత కూడా అందరికన్నా మీ మీదే ఎక్కువ ఉంటుంది. అదే ఎలా ఫేస్ చేస్తారు? ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక కళ, మన ఆంధ్రకు కళ. 40 ఏళ్ళ నుంచి దానికి స్టార్ట్ చేసింది, 40 ఏళ్ళ వెనకాల అంటే నేను కూడా పుట్టలేదు ఆ రోజుకి. అలాంటిది పోలవరం ఇవాళ కంప్లీట్ అవ్వడానికి 72-75% పనులు అయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక దానికి ఒక కిటిక కూడా వేయలేదు. వరదలు వచ్చాయి, వరదలు వస్తే ముక్కు గ్రామాలన్నీ మునిగిపోతే గిరిజనులందరూ కూడా వచ్చి అక్కడ మునిగిపోతే వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళకి భోజనాలు కూడా లేకపోతే ఎంతో ఇబ్బంది పడ్డారు గిరిజనులు. ఆ గిరిజనులకి భోజనాలు కూడా చేయలేదు ఈ గవర్నమెంట్ అయినా కానీ, అక్కడ ఉండే ఎమ్మెల్యే అయినా కానీ, అక్కడ ఉండే ఎంపీ అయినా కానీ. ఇవాళ అదే పోలవరం డ్యాము మేము కంప్లీట్ చేస్తామంటే వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇచ్చి, వాళ్ళకి ఇల్లులు కంప్లీట్ చేసి, వాళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేసి అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంది. ఆ ప్రాజెక్ట్లో వాటర్ వదలాలి. ఇంత పని చేయాలంటే ఇవాళకు కూడా ఎమ్మెల్యేలు అయినా కానీ, ఎంపీ అయినా కానీ అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఒక్క మాట కూడా పోలవరం డ్యామ్ గురించి మాట్లాడరు, R&R ప్యాకేజ్ గురించి మాట్లాడరు, అలాగే వాళ్ళ ఇల్లుల గురించి మాట్లాడరు. ఆ గిరిజనులు ఎంత ఇబ్బంది పడుతున్నారని, అంత ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతి ఒక్క పోలవరంలో ప్రతి ఒక్క మండలం తిరిగానండి, ప్రతి ఒక్క మండలం తిరిగాను. తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే గిరిజనులు అడిగేది ఏంటంటే, అన్న మా R&R ఎప్పుడు ఇస్తారు, మమ్మల్ని మోసం చేశారు, మీరు R&R ఎప్పుడు ఇస్తారు చెప్పండి. నేను చెప్పాను వాళ్ళకి, మేము వచ్చే రోజుల్లోమ్మా ఈ 5 నెలల్లో, ఈ 5 ఏళ్ళలో, వచ్చే 5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకముందే
మీకు R&R ప్యాకేజ్ ఇచ్చి మిమ్మల్ని కొత్త ఇళ్లలో షిఫ్ట్ చేసి గోపరేషన్ కూడా మేమే చేసి అది అయిపోయినాకే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాటర్ అనేది అక్కడికి వచ్చినాక స్టోరేజ్ వాటర్ పెట్టినాకే గేట్లు అనేది ఎత్తుతాము అని అలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ హామీ డైరెక్ట్ ఇస్తున్నారా మీరు? డైరెక్ట్గా అండి, పల్లెల్లో గ్రామాలలో పంచాయతీలో క్లియర్గా చెప్తున్నా, ప్రతి గ్రామంలో చెప్తున్నా, ఎందుకంటే అది నా బాధ్యత అండి. నేను ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే కూడా ఉంటారు, మా ఎమ్మెల్యే కూడా, ఆ ఎమ్మెల్యే మేము, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారితో అందరం కలిపి పోలవరం డ్యామ్ ఈసారి వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, R&R ప్యాకేజ్ ఇస్తాం. అలాగే ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాలి, మన పవన్ కళ్యాణ్ సంతృప్తికరంగా ఇవ్వడం వేరు కదా, జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద హామీ ఇచ్చారు కదా, ఇచ్చారు ఒక్క సింగల్ డబుల్ ఇస్తాం త్రిబుల్ ఇస్తాం అన్నట్టు మీరు చెప్పారు, ఏం అబద్ధాలు చెప్పాలో చెప్పారండి, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారు మా పక్క నుంచి 1 కోటి రూపాయలు, నేను 1 కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టార్టింగ్ మేమే దానికి మా సొంత నిధులతో నుంచి స్టార్ట్ చేస్తున్నాం R&R ప్యాకేజీకి డబ్బులు అని మేమిద్దరం అనౌన్స్ చేస్తాం స్టేజ్ మీద, అనౌన్స్ చేసి ఆ డబ్బులు ఇస్తున్నాం. అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అని మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆ రకంగా కమిట్మెంట్ మాది, ఊరిక మాటలు చెప్పేటోళ్ళం కాదండి, కష్టపడేటోళ్ళం, మాట చెప్తే మాట మీద నిలబడేటోళ్ళం, యువకులము, ఇంకా చాలా లైఫ్ ఉంది మాకు, ఆ లైఫ్ ప్రకారం మేము చూసుకుంది మాటలు చెప్తున్నాం. అందుకని ఇవాళ పోలవరం డ్యామ్ అనేది కంప్లీట్ అయితే మా పేరు కూడా పోలవరం డ్యామ్ మీద ఉంటుందండి, మన రాష్ట్రం కళ. అలాంటిది ఏపీ అంటే అమరావతి పోలవరం అని 5 ఏళ్ళు పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రాజెక్ట్ నేను ఏమైనా కంప్లీట్ చేయగలితే చేసి ఈ 5 ఏళ్లలో నేను కూడా పోలవరం డ్యామ్ మీద నా పేరు ఉంటుంది, అక్కడ దాని శిలం మీద నా పేరు ఉంటుంది. అది ఎంత అదృష్టం ఉండాలండి, ఎవరికైనా నాకు అంత ఆపర్చునిటీ దొరికినప్పుడు దాన్ని సాధించుకోవాలనేది ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది కదా, ఆ ఛాలెంజ్ 100% చేస్తానని అందరికి తెలుపుకున్నాను. కానీ పెద్ద టాస్క్ కదా ఇది, చాలా పెద్ద టాస్క్ అంటున్నారు చాలా, అంటే రాష్ట్ర ప్రభుత్వమే ధైర్యం చేయలేనటువంటి హామీని మీరు, మేము ఖచ్చితంగా R&R ఇస్తాం, గృహప్రవేశం కూడా చేయిస్తాం అని చెప్పి. ఇవాళ ఏమైందంటే 40,000 కోట్లు R&R ప్యాకేజ్కైనా పోలవరం డ్యామ్కైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి, డివైడ్ చేసి దాన్ని ఎలా పడితే అలా వాడేశారు ఆ డబ్బులనంతా. ఇవాళ మళ్ళీ మేము ఇవాళ 60,000 కోట్లు కావాలి, R&R ప్యాకేజ్ అయినా, కొత్త ఇళ్ళు కట్టాలన్నా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా ఇది కావాలి. మేము దీనికంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నామండి వేరే స్టేట్లలో, వేరే రాష్ట్రాలలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ చేయడంలో మాకు ఐడియా ఉంది, మంచి కాంట్రాక్టర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇవాళ పోలవరం డ్యామ్ కట్టాలంటే వర్కౌట్ అవ్వదు, వాళ్ళకి కాంట్రాక్టర్ వర్కౌట్ అవ్వదు. పాత కాంట్రాక్టరే సారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆ కాంట్రాక్టర్స్ని అందరినీ మెప్పించి చేపించి ఒక పని చేపిస్తాను, రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఉండే కాంట్రాక్టర్ని తరిమేసి కొత్త కాంట్రాక్టర్ ఎవరు లేక అది పని జరగలేదు. అలాంటి కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి పని చేయించుకుంది, ఆ వర్క్ని కంప్లీట్ చేసే బాధ్యత మాది, ఎందుకంటే మాకు ఐడియా ఉంది. నేను కూడా సివిల్ ఇంజనీర్ కాబట్టి నేను ఎట్లా చేయాలో నాకు అంత ఐడియా ఉంది. నేను 18 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నాను, అవి ఎలా చేయాలి ఏం చేయాలో నేను డ్యామ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ప్రతి ఒక్కటి ఐడియా అవగాహన చేసుకోవడం జరిగింది, ప్రతి ఒక్కటి చేయొచ్చు. చేయాలనే మార్గం, చేయాలనే ఇంట్రెషన్ ఉందనుకోండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి చేయడానికి, అదే రకంగా చేస్తామండి. 5 ఏళ్ళలో ఎట్టు పరిస్థితులు ఈసారి కంప్లీట్ చేయాలి, 100% కంప్లీట్ చేస్తాం అని చెప్తున్నాను. ఎస్ సార్, ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు మీ ఏలూరుకు సంబంధించి, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మీకు పూర్తిగా అన్ని అంశాల మీద పట్టొచ్చింది, అక్కడ సమస్యలు ఏమున్నాయి ఏంటనేది. ఎందుకంటే ప్రచారం స్టార్టింగ్లోనే మీరు అనౌన్స్మెంట్ తర్వాత కొన్ని రోజులకి మీ ప్రత్యర్థి అతను మీద కొన్ని కామెంట్లు కూడా చేశారు, మన పరిధిలో ఉన్నటువంటి ఎక్కడో ద్వారకా తిరుమలకి వెళ్ళి అక్కడ కూడా నేను అది కట్టిస్తాను హామీ ఇస్తున్నాడు, అసలు ఇతనికి బౌండరీలు తెలుసా అని ఒక కామెంట్ కూడా చేశాడు. సో అది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇవాళ ఒకటి చెప్పాలండి, ఈయన పక్కన కాన్షియన్సీ కదా, పక్కన కాన్షియన్సీ కదా, ఆ పరిధిలోనే పని చేసేదైతే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నావు మరి, ఏమన్నా మీరు అర్థం చేసుకోవాలి. నేను పరిధి లేదండి, మంచి పని చేయడానికి పరిధితో పని లేదు. నేను కాన్షియన్సీ ఏలూరు కాన్షియన్సీ అయినా కూడా పార్లమెంటు వేరేదైనా కూడా జిల్లా ఒకటే. ఓకే, అతనికి తెలిసినట్లు లేదు, అది జిల్లా ఒకటే, జియో ఉంది దానికి, జిల్లా ఒకటే, పార్లమెంట్ డిఫరెంట్. బట్ ఎనీవే, అది ఇప్పుడు కళ్యాణ మంటపం నేను కట్టిస్తానంది, ఆ కళ్యాణ మంటపం కట్టించేదానిదో నా సొంత నిధులతో కట్టిస్తున్నా. నేను ఇవాళ ద్వారకా తిరుమలలో కట్టించచ్చు, లేకుంటే తిరుపతిలో కావాల్సింటే కట్టిస్తా,
నా ఇష్టం అది. వాళ్ళు కావాలని అడిగారు, నేను వాళ్ళకి చేసిస్తానని చెప్పాను. చేసి ఎక్కడైనా కట్టిస్తా, వాళ్ళు ఎక్కడ పని ఉంది అడగమనండి. నాకు వాళ్ళకి ఏమైనా ఢిల్లీలో పని ఉందంటే చేస్తా, బెంగళూరులో పని ఉందంటే చేస్తా, ఎక్కడైనా పని ఉందో చేస్తా. నేను జనాల కోసం పనిచేయడానికి వచ్చాను. పార్లమెంట్లోనే లోపలనే పనిచేయాలి, ఆ పరిధిలోనే పనిచేయాలి. పరిధి అయిపోయినా నా పని చేయకూడదు అనేది రూల్ లేదు కదా. నేను ఎక్కడైనా చేస్తానండి. ఢిల్లీలో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చే ఢిల్లీలో కూడా చేస్తా, కలకత్తాలో సమస్య వస్తే కలకత్తాలో వేస్తా, బాంబేలో వస్తే బాంబేలో వేస్తా. నా వల్ల అవుతే 100% చేస్తా, నా వల్ల అవుతుంది చేయడానికి చేస్తా. ద్వారకా తిరుమలలో వేరే వేరే ఊర్ల నుంచి ఎంతో మంది ఆడికి పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడానికైనా, దేవుడి దగ్గర దర్శనం చేసుకోవడానికైనా వస్తుంటారు. వచ్చినప్పుడు పెళ్లిలు దేవుడి సన్నిధిలో చేసుకునేటప్పుడు వాళ్ళ కళ్యాణ మండపం, మనం కట్టించిన కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి సౌకర్యం ఉందంటే అది కలకాలంగా నిలిచిపోతుంది కదా. అది చేయడం మంచి పని, దాంట్లో తప్పేముంది? అతనికి పరిధితో ఏం పని అంటే నా ముందే బుద్ధుడు చెల్లాలి, బుర్ద చల్లి ఏదో పొప్పం కలుపుకోవాలి. ఎందుకండి ఇది? మనం చేయాల్సిన పని ఏంది? వాళ్ళకి సమస్య ఉంది, వాళ్ళకి అక్కడ వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. మనకి దేవుడితో మా డబ్బులు ఇచ్చారు దేవుడు, మనం చేస్తున్నాం, చేయనియండి. నేను చేయడానికి కూడా మీరు ఆపితే ఎట్లా? నన్ను నేను చేస్తాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నేను చెప్తుండేది ఏంటంటే, నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి మీరు అడగండి, నేను ఏ సమస్య ఉన్నా కూడా చేసి పెడతా అంటున్నా, చేసి పెడతాను. ఎందుకు చేయనండి? ఇంకోటి కూడా నేను సోషల్ మీడియాలో అక్కడ చూసాను, అది నిజమా కాదు నాకైతే తెలియదు కానివ్వండి, జస్ట్ ఆరోపణ. ఏది మీ మీద లిక్కర్ కింగ్స్ లిక్కర్ ద్వారా డబ్బులు సంపాదించారనేటటువంటి ఆరోపణ వచ్చింది. నిజంగా లిక్కర్ వ్యాపారం ఉందా మీకు? ఏందంటే అండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి నాతో చదువుకునే ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదో ఇండస్ట్రీ పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటుంటే, ఏదో వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకుంటే, ఆ ఇండస్ట్రీ వాళ్ళ పేరు మీద ఉండే ఇండస్ట్రీలో వాళ్ళు చేసుకుంటుంటే, అదేదో నా మీద బురద జల్లడానికి ఇది చేసి, వాళ్ళు ఏదో ఇండస్ట్రీ పెట్టుకున్నారు, వాళ్ళకి సాయం చేశాను, హెల్ప్ చేశాను. లిక్కర్ ఇండస్ట్రీనా? లిక్కర్ ఇండస్ట్రీ అండి, అది ప్లస్ బాటిల్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, బాటిల్స్ ఉంటాయి కదా, ఆ లిక్కర్ కి సంబంధించిన బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అదే తప్ప లిక్కర్ తయారు చేయాలి, లిక్కర్ తయారు చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. దానికి నేను కూడా సాయం చేశాను, వాళ్ళకి ఫైనాన్షియల్ గా సాయం చేశాను. నేను అదే చెప్తున్నా కదండి, ఎవరికి అవసరం ఉన్నా, మా ఫ్రెండ్స్ కైనా కానీ, మా కుటుంబానికైనా కానీ, జనాలకైనా కానీ, ఏ అవసరం ఉన్నా చేసి పెడతా. వాళ్ళు ఎవరు బాగున్నా కూడా నేను బాగున్నట్లేనే అనుకుని ఫీల్ అవుతుండే పర్సన్ని. మనకు దేవుడు దయవల్ల కష్టపడితే అన్నీ చేశాడు దేవుడు, మనకి మన కుటుంబం కన్నీ చేస్తాడు, మనం కూడా అందరికీ చేస్తాం. ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడతారంటే ఎందుకు చేయమండి? చేసాం, ఇవాళ కాదు, ఇంకా వచ్చే రోజులలో ఇంకా చేయాల్సింది వస్తే కూడా చేస్తాం. సో లిక్కర్ వ్యాపారంతో అయితే మీకు సంబంధం లేదు? లేదు. రైట్ సార్, ఇక మనం ఫైనల్కి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు పార్లమెంటుకి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు మీరు అక్కడ అవగాహన చేసుకున్న సమస్యలు ఏంటి, వాటిని సరే పోలవరం తీసాడు చాలా పెద్ద సబ్జెక్టు, అవి కాకుండా అక్కడ మెయిన్గా ఎందుకంటే మహామహులు అక్కడ కంటెస్ట్ చేశారు, గెలిచారు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అయినా కానీ ఇంకా సమస్యలతో ఆ ప్రాంతం సతమతం అవుతూనే ఉంది, మీ అవగాహన ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? అక్కడ అండి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందండి, 65% కంప్లీట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే టోటల్గా కాన్స్టెన్సీ అంతా కూడా గ్రీన్ బెల్ట్ లా తయారైపోతుంది, రైతులందరికీ వాటర్ వస్తుంది. అది కూడా కిటిక వేయలేదు, అది కూడా మేము వచ్చిన దర్శనం కంప్లీట్ చేస్తాం వాళ్ళకి చెప్తున్నాం. ఓకే, అలాగే రైతులు ఉన్నారండి, రైతులు కూడా పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. ఇవాళ నిమ్మ రైతులు ఉన్నారు, మిర్చి రైతులు ఉన్నారు, టొబాకో రైతులు ఉన్నారు, వరి రైతులు ఉన్నారు, అలాగే పామాయిల్ రైతులు ఉన్నారు, అక్వా రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా కాన్షియన్స్లో పెద్ద ఎత్తున ఉన్నారు. రైతులు అక్వా రంగం బాగా నష్టపోయిందంటారు? అవునండి, అక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కరెంటు యూనిట్ రేటు ఎక్కువ వస్తుంది, యూనిట్ రేట్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ యూనిట్ రేట్ వీళ్ళు ఏమన్నారంటే తగ్గిస్తామని చెప్పారు, తగ్గిలేదు, వాళ్ళ దాంట్లో సమస్య పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 90,000 నుంచి 10,00,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్లు ఇస్తుంటే, ఇవాళ 4,00,000 రూపాయలు ట్రాన్స్ఫార్మర్లు ఉంటున్నాయి. కరెంటు కరెక్ట్ టైంకి ఉండడం లేదు, పోతున్నాయి వస్తున్నాయి, ఫ్లక్చుయేషన్ ఆఫ్ దీంట్లో ట్రాన్స్ఫార్మర్లు పోతున్నాయి. అలాగే సబ్సిడీలు ఇస్తామన్నారు, వాళ్ళు మేత ఉంటుంది కదా, మేతకి సబ్సిడీలు ఇస్తామన్నారు, అవన్నీ ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. వరి రైతులు ఉన్నారు, వరి రైతులకి ఇవాళ సిండికేట్ చేశారు. సిండికేట్ చేసి ఓన్లీ రైస్ మిల్లులకి మాత్రమే వాళ్ళు సప్లై చేయాలి, ఎక్కడ ఓపెన్ మార్కెట్లో అమ్మడానికి లేదు. ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలియడం లేదండి. ఇప్పుడు ఈ అపోజిషన్ ఇప్పుడు ఎంపీగా నేను పోటీ చేస్తా అంటున్నాడు, వాళ్ళ ఫాదర్కి తెలియదా అండి ఇవన్నీ ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. పామాయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇవాళ గిట్టుబాటు ధర రావట్లేదు. నేను కలిసాను వాళ్ళని, వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ పామాయిల్ రైతుని ఎంకరేజ్ చేసింది టీడీపీ పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావుగే ఫస్ట్
మొక్క నాటింది నందమూరి తారక రామారావు గారే అండి. నాటితే ఇవాళ మా పార్లమెంట్లో 100,000 పైన రైతులు పామాయిల్ రైతులు ఉన్నారు. ఆ రైతులకి గిట్టుబాటు ధర రాకపోతే ఎవరు పట్టించుకుని నాదుడు లేడు. ఇవాళ మేము వాళ్ళకి వచ్చింది, నేను ఇంకా అధికారంలోకి రాకముందే మేము వాళ్ళకి ఏమని చెప్పామంటే 17,000 రూపాయలు బేసిక్ రేట్ పెట్టి ఎస్కలేషన్ పెట్టి మీకు గిట్టుబాటు ధర వచ్చేట్టు మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళందరికీ ఫారిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. బట్ వాళ్ళకు కూడా ఏ సమస్య వచ్చినా వాళ్ళ అసోసియేషన్కి నేను చేసి పెడుతున్నాను, వాళ్ళని కూడా కలవడం జరిగింది. నిమ్మ రైతులను కలిశాను. అలాగే మొక్కజొన్న రైతులు కూడా ఉన్నారు. మొక్కజొన్న రైతులు కూడా వాళ్ళ మొక్కజొన్న పండినాక ఎండలో ఎండబెట్టుకున్నప్పుడు వర్షాలు పడినప్పుడు అది నానిపోతే అది పంట పాడవుతుందంటే వాళ్ళకి గోడౌన్లు కూడా సెటప్ చేద్దాము, అవి ఎంపీ నిధుల నుంచి సెటప్ చేసి ఇస్తానని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అలాగే వేరే కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ కావాలని అడిగారు, ఆ హాల్స్ కూడా కట్టిస్తానని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నేను పైన దక్షమే ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఫస్ట్ తెలుసుకున్నానండి. ఇవాళ వరకు ఏలూరు పార్లమెంట్లో ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకునే దాంట్లో ఎవరు లేరు. నేను ఫస్ట్ పర్సన్ యాజ్ ఏ ఎంపీ క్యాండిడేట్గా పైన దక్షమే ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీ వాళ్ళైనా కానివ్వండి, ఇతర కమ్యూనిటీ వాళ్ళనైనా కానీ మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి మీకు ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకుంది. నారా బ్రాహ్మణులు అయినా కానివ్వండి, వేరే వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళకి అందరికీ కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు. బీసీ వాళ్ళు చాలామంది కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. ప్రతి ఒక్కరికి నేను కమ్యూనిటీ హాల్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కట్టిస్తామని కూడా మాట చెప్పాను. అలాగే వేరే ఊర్లలో కూడా స్కూల్స్ కావాలని అడిగారు. స్కూల్స్ కూడా ఎమ్మెల్యే పరిధిలో చూసి ఎమ్మెల్యే గారు కలిసి మాట్లాడి పరిధిలలో చేద్దామని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేలు కూడా నాతో పాటు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ పనులు చేయడంలో నేను ముందుంటానని వాళ్ళు కూడా, మహేష్ నువ్వు ఈ పనులన్నీ చేస్తావు అంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఆలోచించుకో, బాగా పనులు చేద్దాం, నువ్వు యువకుడు ఉన్నావు ఇవన్నీ చేసి పెడదాం అందరికీ, వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మీరు ఎట్టు పరిస్థితిలో ప్రతి ఒక్కరిని నేను ఎట్టు పరిస్థితిలో నేను ఉన్నానని వాళ్ళందరికీ తెలుపుకున్నా. అందరికీ నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్క సమస్య తెలుసుకున్నా. అలాగే ఇవాళ ఏలూరు ఉంది, ఏలూరుని స్మార్ట్ సిటీ స్టేటస్ చేస్తామని చెప్తున్నాం. అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ బాగాలేవు ఏలూరులో, అవన్నీ చేస్తామంటున్నాం. రోడ్స్ మన ఓల్ పార్లమెంట్లో రోడ్స్ అద్మానంగా ఉన్నాయి, ప్రతి పల్లెంచి పల్లెకి పోవాలన్న ఆ రోజు పల్లెల్లో అన్నీ కూడా సీసీ రోడ్లు, టీడీపీ గవర్నమెంట్లో వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్లు అప్పుడే వేసిన డ్రైనేజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేము వచ్చిన దక్షమే ఇవన్నీ కూడా రోడ్లించి, అలాగే వందే భారత్ ట్రైన్ ఆగడం లేదు మా ఏలూరు పార్లమెంట్లో, అది కూడా వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ ఒక స్టాప్ ఓవర్ చేస్తామని చెప్తున్నాం. యువతకు కూడా పెద్దపీట వేస్తామని చెప్తున్నాం. పరిశ్రమలు ఇక్కడ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా యువతకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాం. అలాగే మహిళలకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టగలుగుతాయి అవి కూడా చేస్తాం. 24 గంటలు కష్టపడైనా కానీ ఇవన్నీ కూడా చేయాలి, 5 ఏళ్లలో ఒక ప్లానింగ్ చేసుకుంది ఎంతవరకు అవుతా అన్ని పనులు చేయాలనేది చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. ఈసారి పార్లమెంట్ని అభివృద్ధి పాటలో మేము అందరం ఎమ్మెల్యేలు నేను అందరం కలిసి, నేను ఢిల్లీలో పోరాడతా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాడి ప్రతి ఒక్కటి మన పార్లమెంట్ని ఈసారి అభివృద్ధి పాటలో నడిపిస్తాను అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను అడిగేది ఏంటంటే ఈసారి పార్లమెంట్లో నా గళం గట్టిగా వినిపిస్తాను, ప్రతి ఒక్క సమస్య పార్లమెంట్లో నేను మాట్లాడతాను. అలాగే రైతులకి ఏ అవసరం వచ్చినా కమర్షియల్ డిపార్ట్మెంట్లో అయినా కానివ్వండి, ఎక్కడైనా కానీ మన రైతులకు కావాల్సింది ఉంటే ఢిల్లీ పిలుచుకొని వెళ్ళి వాళ్ళ సమస్యలు వాళ్ళ అసోసియేషన్స్ వాళ్ళందరూ పిలుచుకొని వెళ్ళి ఏ సమస్య ఉన్నా తీర్చి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ నేను మాట చెప్తున్నా, ఈసారి నన్ను ఆశీర్వదించండి, ప్రతి పని పోరాడి ఛాలెంజ్గా తీసుకొని చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఎస్ మహేష్ గారు, మీకు ప్రచారంలో ఎలాంటి స్పందన వస్తుంది? మీకు నమ్మకం కుదురుతుందా ఖచ్చితంగా ఈసారి కొడతామని చెప్పేసి? నేను ప్రచారం తిరుగుతున్నా అండి, ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆపోజిట్ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అదంతా కూడా మాకు ఈసారి ఫేబుల్ అవుతుంది. అందరు కూడా ఈసారి టీడీపీ గవర్నమెంట్ రావాలి, ఎన్డీఏ కూటమి రావాలని అందరు కోరుకున్నారు. అదే రకంగా మేము కూడా పనులు చేస్తున్నాం. అదే బీజేపీ కలిసిన తర్వాత ఏం మైనస్ అవ్వలేదంటారా? ఏం మైనస్ అవ్వలేదండి, ఇంకా మాకు ధైర్యం పెరిగింది. ఎందుకంటే మేము మోదీ గారితో ఇప్పుడు చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ ఫండ్స్ అయినా కానివ్వండి ఇవన్నీ తీసుకొని రావడానికి ఇంకా మాకు సులభం ఈజీ అయింది. ఇవన్నీ కూడా మాకు అడ్వాంటేజ్. ఇవాళ మాకు స్ట్రెంత్ ఏంటంటే మోదీ గారు,
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే స్ట్రెంగ్త్, ఏం స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడికి పోలేరు, వంగి వంగి దండాలు పెట్టాల్సింది వస్తుంది. మాకు ఆ దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ కూటమి కాబట్టి మాకు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు అంత దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడే భయపడలేదండి, అట్లాంటిది ఇప్పుడు భయపడతారా? ఇవాళ ఎలాంటి పరిస్థితులైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పే మాట, వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ విల్ అని ఆయన చెప్పే మాట ఇది. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది, అదే ఆపర్చునిటీ ప్రకారం మనం ముందుకెళ్దాం అని మా అందరికి ధైర్యం చెప్పారు. అదే ధైర్యంగా మేము ఇన్ని మాటలు, ఇన్ని పనులు చేయగలుగుతామంటే మా ధైర్యం చంద్రబాబు నాయుడు గారు, మేము చేస్తామంటే ఆయన కూడా మాతో పాటు అన్నీ కూడా చేసి పెడతారనే ధైర్యంతోనే మేము ఈ మాటలన్నీ చెప్తున్నాం. మీరు ధైర్యంగా మరి ఏలూరు ప్రజలకు మాట ఇవ్వగలరా? గెలుపైనా ఓటమైనా నేను ఏలూరులోనే ఉంటాను, ఇక్కడే పాటు పడతాను, ఇక నా రాజకీయ జీవితం మొత్తం ఏలూరుకే అంకితం. ఇవాళ ఏలూరులో ఇల్లుకి ల్యాండ్ కొనుక్కున్నాండి, డిజైన్ కూడా ఫైనలైజ్ చేశాను, మన భూమి పూజ కూడా చేస్తున్నాము, ఇమీడియట్గా ఇల్లు 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తాను. ఏలూరులోనే గెలిచినా ఓడినా ఇంకా ఏలూరు నా ఇల్లు కింద పెట్టుకుంటున్నాను, నా సొంత ఊరు ఇంక ఏలూరు కిందనే వేసుకొని అక్కడే పని స్టార్ట్ చేసుకుంటాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి రావాల్సింది ఎంతైనా అవసరం ఉంది మన రాష్ట్రానికి. ఇవాళ 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది రాష్ట్రం, యువత చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు సంతోషంగా లేరు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి రావడం ఎంతైనా అవసరం ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గెలిపేయాలని అందరూ అనుకున్నారు. అలాగే నేను కూడా కోరుకున్నాను, ఎన్డీఏ కూటమి మీ అందరు గెలిపేయండి, మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో పోటీ పడేట్లు మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం. ఆ రకంగానే అందరు కూడా అర్థం చేసుకుంటారని తెలుపు. ఎన్ని సీట్లు కొడతారు ఈసారి మీ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి? మా కాన్స్టిట్యున్సీలో 7 సీట్లు కొడతామండి. 160 సీట్లు తగ్గకుండా టీడీపీ పార్టీకి వస్తుంది. ఈసారి టీడీపీ పార్టీ హై మెజారిటీతో గెలవబోతుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎవరిని కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా అని అంటున్నాడు, అందరికీ తీరలేదు. ఇవాళ 1 సెంట్ ఇల్లులు అని చెప్పాడు, ఆ 1 సెంట్లో ఒక బెడ్రూమ్లో బెడ్ కూడా పట్టట్లేదు. అట్లాంటిది ఆ ఇంట్లో ఎవరు పడుకుంటారు, ఎలాగ కాపురం చేస్తారు, ఎలాగ ఉంటారు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది. వాళ్ళకి 2 పిల్లలు పడుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది ఆ ఇంట్లో. మేము వచ్చిన దశమే అందరికీ మంచి ఇల్లులు, మేము టిట్కో ఇల్లులు కట్టాం. టిట్కో ఇల్లులు కడుతుంటే ఆ టిట్కో ఇల్లులు ఆపేశారు, ఇల్లు ఆ ఇల్లులు కట్టలేదు, ఈ ఇల్లులు అని ఇచ్చారు, ఈ ఇల్లులో ఏమో వాళ్ళకి సరిపోవడం లేదు. అది కూడా అన్నీ కట్టారంటే అవి కూడా అన్నీ కట్టలేదు, 30% కూడా కట్టలేదు. అన్నీ కూడా మోసం చేసే కార్యక్రమాలు చేశారు. ఈసారన్నా జనాలు ఒక్క ఛాన్స్ అని అడిగితే జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు, ఎవరు మన రాష్ట్రం బాగా చేస్తారో జనాలకు ఐడియా వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాగా చేయగలుగుతాడా, చంద్రబాబు నాయుడు బాగా చేయగలుగుతారని ఇద్దరు రెండు ఎస్టిమేషన్కి వచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగు చేయగలుగుతారని అందరూ డిసైడ్ అయ్యారు. అదే రకంగా ఈసారి ఎన్డీఏ కూటమి రాబోతుంది. రైట్, మీ ఫైనల్గా చెప్పండి, మీకు సంబంధించినటువంటి ఈసారి మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్? నేను ఏం లేకున్నా 2,50,000 ఏంటి 2,70,000 మధ్యలో మన మెజారిటీ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు, ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ.